హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఇద్దరు కలిసి ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు అన్నదానం చేసిన బియ్యము అవన్నీ ముస్లిమ్సే తెచ్చిస్తాను. 18 ఇయర్స్ నుంచి నేను మా ఫ్రెండ్ బచ్పన్ నుంచి పెడుతున్నాను. ఇక్కడ అమ్మకెట్టు వెళ్తే అట్లా మొక్కులు కూడా అట్లనే మాకు మంచి అనిపిస్తున్నాయి. హలో, నేను ప్రియాంక. మనము మామూలుగా ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క కంట్రీని చూస్తాం, కానీ ఇండియాకి రాగానే అన్ని రిలీజియన్లు ఒకటే దగ్గర చూస్తాం. స్పెషల్లీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, ఇక్కడ అందరు కలిసే ఉంటారు భాయ్. అండ్ ఈరోజు మేము చూపెడుతున్న స్టోరీ కొంచెం స్పెషల్. ఎందుకు స్పెషల్ అని అంటే, గణపతిని ప్రతి దగ్గర పెడతారు, కామనే, కానీ ఈ గణపతి ఎందుకు స్పెషల్ అని చెప్తున్నా అంటే, ఇక్కడ సిద్దిక్ భాయ్ పెట్టిండు అనమాట గణపతి. ఆయన పెడితే మన వాళ్ళు ఉంకుంటారా, మేమందరం గిట్ట ఒక్కొక్క చేసేస్తామని మొత్తం అందరు కలిసి ఇక్కడ గ్యాంగ్ ఫామ్ చేసారు. అందరికీ హాయ్. అరే మెల్ల చెప్తున్నారు జోషి, ఏం కనబడతా మీ లోపల. ఓకే ఫైన్. ఇంకో ఈయన మామూలుగా సూర్యకి ఇన్నోసెంట్ గా కనబడుతుంది, కానీ ఇంకా ఈయననే మొత్తం అన్ని ఇది రా ఏమంటారు, మెల్ల బాంబు పెట్టి పట్మన్ సౌండ్ వచ్చే లెక్కలు చేస్తున్నారా? అంతేనా? ఓకే, చలో చెప్పండి, అసలు ఏంది 18 ఇయర్స్ నుంచి గణపతిని పెడుతున్నారు అన్నట్టు చెప్తున్నారు చాలా మంది ఇక్కడ. సో ఏంది అసలు స్టోరీ? ఏంది స్టోరీ? ఏం లేదు కానీ 18 ఇయర్స్ నుంచి నేను మా ఫ్రెండ్ బచ్పన్ నుంచి పెడుతున్నాం. ఇద్దరం పెట్టు పెడితే అట్లానే మొక్కులు కూడా అట్లనే మాకు మంచిగా అనిపిస్తున్నాయి. ఉండడము, నేను నా ఫ్రెండ్స్ అందరు నాకు సపోర్ట్ చేయడము, నాకు బస్సులో హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఇద్దరు కలిసి ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు అన్నదానం చేసిన బియ్యము అవన్నీ ముస్లింసే తెచ్చిస్తారు నాకు. అవునా? ముస్లింసే తెచ్చి వాళ్ళే డొనేట్ చేసి వాళ్ళే చేస్తారు. సపోర్ట్ మొత్తం వడ్డిచ్చే దాకుండా పోతారు వాళ్ళు. ఇంకా వేరే ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు లడ్డు స్పాన్సర్ చేస్తారు. 369 కేజీస్ లడ్డు, 369 కేజీస్ లడ్డు వాళ్ళే తెచ్చి పండుగ. రోహిత్, ప్రేమ్, సాయిరామ్ మొత్తం గ్యాంగ్ లానే ఒక టీమ్, వాళ్ళే తెచ్చిస్తారు ఆ లడ్డు. లడ్డు గానీ గణేషన్ గానీ ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్లీ ఒక్కొక్కరు తీసుకోవాల్సి వస్తుంది బాధ్యత. గణపతిని మాత్రం మీరే కొనుక్కొస్తారు? గణపతి అంతే కదా. ఓకే, సో ఇది దుల్పేట గణపతి కదా? అదే అదే అది కనిపిస్తుంది. ఆ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, కళ్ళు, చెవులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎంత పడ్డది గణపతి చెప్పండి? 231 పడ్డదా? ఓకే. సో అసలు ఎట్లా అంటే, ఎందుకు అనిపించింది మీకు ఇట్లా గణపతిని పెట్టాలి గణేష్? అంటే ఒక మొక్కు ఉండే మీకా? అచ్చా, మొక్కుకున్నావు చిన్న ఉన్నప్పుడా లేకపోతే ఇది ఎప్పుడు? ఫస్ట్ చిన్న 10th క్లాస్ లో ఇద్దరం పెడుతుండే ఫ్రెండ్షిప్ లో. అట్లా హిందూ మీ దోస్త? నా దోస్త్ ఏం పే సాయి, ఇద్దరం కలిసి పెడుతుండే. ఓకే, పెట్టి చిన్న మామూలుగా ఒక 10 ఫీట్ గణేష్ పెడుతుండే. ఆ ఇద్దరు ఇక మేము ఎట్లా ఎదుగుతున్నామో అట్లా గణేషుడు ఎదుగుకుంటూ వచ్చింది. అచ్చా, అంటే మొత్తం మీ పైసలు చెందాలి? ఏంది చెంద ఎవరికి ఏముండదు అసలు. సో లైక్ మీ మమ్మీ డాడీ లైక్ యునో మీ చుట్టాలు కానీ అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట ఎట్లా రియాక్ట్ అవుతుండే? మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా కలిసి చేస్తారు. ఏమో ఇట్లా పోవద్దు మనం వాళ్ళు ఇల్లు అని అనద్దు. ఇప్పుడు నాకు రంజాన్ ఏమన్నా వచ్చాయనుకో, ఇఫ్తారీ చేస్తాం గల్లీ. ఇఫ్తారీ చేస్తే ఈయన సాయి ఇంకా మా సంతు వీళ్ళంతా కలిసి వాళ్ళు కూడా డొనేట్ చేసి ఇఫ్తారు చాలా మందికి చేపిస్తాం. ఓకే, సో అంటే దర్ ఇస్ నో బ్యారియర్? నో బ్యారియర్. ఓకే, అంటే ఇక్కడ మొత్తం ఎప్పటి నుంచి ఫ్రమ్ ద స్టార్ట్ ఇట్లానే ఉంది? కొన్ని ఏళ్ళ నుంచి అందరం కలిసి ఉంటాం. అట్లా ఏమి ఒక ఇట్లా కొట్లాటలు అట్లా ఏముండవు. ఓకే, సో పూజ చేస్తారు అయితే? చేస్తాం. అవునా? ఓ సూపర్. ఓకే, సో సంపత నా చెప్పు, ఎట్లా అనిపిస్తుంది సిద్దిక్ గణపతిని పెడుతుంటే? అంటే చాలా మంది అనుకుంటారు కదా ముస్లింస్ ఏం బొట్లు పెట్టారు లేకపోతే పూజలు చేయరు అది అని. మనోడు మంచి మిత్ బ్రేక్ చేసిండు, ఇప్పుడే కలిసి నోన్నప్ప నుంచి చేస్తామని అంటున్నాడు. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వేం కాంట్రిబ్యూషన్ ఇస్తావు మళ్ళీ ఇక్కడ గణపతికి? ముందుగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, హైదరాబాద్ అనగానే హిందూ ముస్లిం లొల్లిలు పంచాయతీలు ఎక్కువైతుంది అనుకుంటారు. కానీ మా రామ్నగర్కి వచ్చేసరికి అవన్నీ ఏముండవు. రామ్నగర్లో అందరం కలిసి ఉంటాము, ఏ పండుగనా అందరం కలిసి తిరుగుతాము, అందరం కలిసి తింటాము, అందరం కలిసి చేస్తాము. ఇప్పుడు సిద్దిక్ వినాయకుడు పెట్టిండు, మేము అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తాం. రేపు పొద్దున మేము అయ్యప్ప పూజ చేస్తాం. ఫస్ట్ పూజ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి రాత్రి పడిముట్టించే వరకు మనోడు ఉంటాడు. అట్లాంటి ఏం డిస్టర్బెన్సెస్, రిలీజియస్ డిఫరెన్సెస్ మా దగ్గర ఏమి లేవు. మేము వీడు ఎట్లా చేయాలని అనుకుంటుండో దాన్ని మేము ఎంకరేజ్ చేస్తూనే పోతాం తప్ప, ఎప్పుడు కూడా వాడు చేసేదాన్ని మేము ఎప్పుడూ డిస్కరేజ్ చేయలే. పబ్లిక్ కూడా రోజు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ని కూడా రీచ్ అవుతూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఒక ఆగమన్ చేసిండు, ఆ ఆగమన్ చేసేసరికి పబ్లిక్ ఏమనుకుంటు, ఈసారి ఇంకా పెద్దగా కావాలనుకుని ఇంకా పెద్ద చేసిండు. ఇప్పుడు ఆ ఆగమన్ చూసి విసర్జన ఇంకా పెద్దగా కావాలని అనుకుంటుండే. దేవుని దయవల్ల అది కూడా ఇంకా పెద్దగా అయ్యి హిట్ అవుతుంది, అది నడుస్తున్నది. ఏ ఇయర్ వైజ్గా ఎట్లెట్లయితే డేస్ అవుతున్నాయో అట్లట్లనే పబ్లిక్లో క్రేజ్ పెరుగుతుంది,
ఈ వినాయకుడి ఏదైతే ఉన్నదో మొత్తం ఆయన ఇంతో చేయించుకోవాలని ఒక కంకణం కట్టుకున్నాడు, చేయించుకుంటుండు. అస్సలాం అలైకుమ్, నా పేరు షేక్ అయూబ్. నేను కూడా సిద్దిక్ భాయ్తో ఉంటాను చిన్నప్పటి నుంచి. సిద్దిక్ భాయ్తో నుండి నేర్చుకుంది ఏంటంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం ఫీలింగ్స్ రావు సిద్దిక్ భాయ్తో ఉన్న వాళ్ళతో. ఎందుకంటే సిద్దిక్ భాయ్ అన్ని ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. హిందూస్ క్రిస్టియన్స్ కూడా సిద్దిక్ భాయ్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు సిద్దిక్ భాయ్ ఫ్రెండ్స్ అన్న, సిద్దిక్ భాయ్ ఫాలోవర్స్ ఎట్లుంటారు అంటే, ఎవరైనా పొలిటీషియన్స్ ఎంత ధనమంటారు తెలుగులో బట్కాయించినా సిద్దిక్ భాయ్ గుర్తుకొస్తారు అందరినీ. మా ముస్లిం ఫ్రెండ్ ఇంత మంచి ఉన్నాడు కదా, ఎవరు ఏం చెప్తే ఏంది అని ఆ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ హిందూస్ కన్నా, క్రిస్టియన్స్ కన్నా, ముస్లిమ్స్ కన్నా. నేను చెప్పవలసింది ఏంటంటే, హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండాలి అంతే. సో సిద్దిక్ మంచిగా అందరిని గురించి ఫుల్ చెప్తున్నారు. సో వాట్ డు యు డు బై ప్రొఫెషన్? నేను ఇక్కడ ఉన్నా, బయట ఉంటాను. ఎక్కడ ఉంటారు? యుఎస్ ఉంటా. అంటే స్పెషల్ గా దీనికోసం వచ్చేదా? అంటే ఎవ్రీ ఇయర్ వచ్చా నేనా? అరే వా. సో ఎవ్రీ ఇయర్ గణపతి కోసం వచ్చి ఉండి వెళ్ళిపోతారు మళ్ళా? ఓకే. సో ఓన్లీ ఫర్ దిస్ థింగ్? ఇంకా ఇది కాకుండా ఇంకా అంటే, ముందు రంజాన్ ఇది దగ్గర ఉన్నప్పుడు వస్తుండే. లాస్ట్ టైం రంజాన్ కి 2-3 మంత్స్ ఉన్నప్పుడు అట్లా వచ్చి పోయినా, కానీ ఇప్పుడైతే వినాయకుని కోసం వస్తుంది. తప్పకుండా వస్తా వినాయకుని. ఓకే. ఆర్తి ఓ 200 లేడీస్ తో ఆర్తి చేయించాను. ఆర్తి ఇంకోటి అంత ముగ్గు దీపాలు అంటి చూడు, అది డైలీ నడుస్తూనే ఉంటది. గేమ్స్ ఉండే పిల్లలతో, దాండి ఆడిపిస్తాం, మళ్ళీ ఆర్తి ఉండే, ఆర్తి ఒకటి. ఇప్పుడు దీపాలు అంటిస్తారు, మండే శివుని బొమ్మ వేసి ఉండే, బొమ్మ వేసి ఆర్తి వేసి అది అంతా. ముందు కొడుతుండే, పెద్దగా అయిపోయినాం కదా, అంటే పెద్దగా కొట్టద్దాని. కానీ ఫీవర్ అట్లా, వాటర్ క్లైమేట్ కూడా బాగాలేదు కదా, అందరి ఫీవర్స్ వస్తున్నాయని చెప్పి కొట్టలే. కానీ ముందు లాస్ట్ ఇయర్ కొడతా సంపద ఎరుగుం సార్, తాడుగుం సార్, ఓకే ఫైన్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ సిద్దిక్. సో చూస్తున్నారు కదా, మతాలు లేవు, కులాలు లేవు, అందరం ఒకటే అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో ఈ గణపతికి వీ హ్యాడ్ అ స్పెషల్ చిట్ చాట్ విత్ సిద్దిక్. దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.